ఏదైనా ఒక పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు హుందాతనంతో కూడినటువంటి ఇది ఉన్నప్పుడు వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్లోనే ట్రోల్ చేస్తున్నారు నువ్వు పద్దాక వెళ్ళి సమితిలో భారత్ని తిట్టిపోసి ఇక్కడేదో సెంటిమెంట్ను రాజేస్తున్నావు కానీ అసలు పాకిస్తాన్కి ఏం కావాలో అడగవు పాకిస్తాన్ గొప్పతనాన్ని ఎందుకు చెప్పడం జాతకాదు అని దాంతో అది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో భారతీయులు దానికి కౌంటర్గా అసలు లెక్క చెప్పుకొచ్చారు ఇమ్రాన్ సమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంలో మెన్షన్ చేసిన పదాలు ఇస్లాం ఏ డెబ్బై సార్లు పాకిస్తాన్ ఇరవై నాలుగు సార్లు టెర్రరిజం ఇరవై మూడు సార్లు కాశ్మీర్ ఇరవై సార్లు ఇండియా పదహారు సార్లు మనీ పద్నాలుగు సార్లు మోడీ పన్నెండు సార్లు ప్రాఫెక్ట్ లెవెన్ టైమ్స్ ఆర్ఎస్ఎస్ టెన్ టైమ్స్ డ్యూరింగ్ హిజ్ అడ్రస్ మోడీ గ్రోత్ ట్వంటీ సెవెన్ టైమ్స్ డెమోక్రసీ ట్వంటీ త్రీ టైమ్స్ సైన్స్ ఎయిటీన్ టైమ్స్ వ్యాక్సిన్ థర్టీ సెవెన్ టైమ్స్ గాడ్ వన్ టైం ఇది మోడీ అనేది బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్గా బీజేపీ వర్సెస్ పాకిస్తాన్ అయిపోయింది ఇక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాకుండా బీజేపీ వర్సెస్ పాకిస్తాన్ అయిపోయింది బీజేపీ వర్సెస్ ఇమ్రాన్ ఫ్యాన్స్ అయ్యారన్నమాట ఎందుకంటే ఇమ్రాన్ స్పీచ్ను సమర్థిస్తూ నరేంద్ర మోడీకి ఇంగ్లీష్ కూడా రాదంటూ ప్రచారం చేసే మేధావులు కూడా పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో తీవ్రవాదం అనేది పెరుగుతోంది ఆ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయాలంటే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయాలంటే కాశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోతే తీవ్రవాదం పరిష్కారం అయిపోతుందనే లాజిక్లు చెప్పడమేమో ఇమ్రాన్ ఖాన్ వంతైతే వసుదైక కుటుంబం బాధ్యత కలిగినటువంటి కుటుంబం కావాలన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చేటువంటి భారత్ అదే తేడా